బాలకృష్ణ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను ప్రస్తుతం బీబీ3 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక భారీ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. బాలయ్య ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై యంగ్ ప్రొడ్యూసర్ మిరియాల రవీందర్ రెడ్డి ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. మంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు బోయపాటి ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నట్లు సమాచారం. ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మే 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అంతకుముందు బాలయ్య బోయపాటిల కలయికలో వచ్చిన సింహ లెజెండ్ సినిమాలు రెండు కూడా ఒకదానిని మించేలా మరొకటి భారీ సక్సెస్ అందుకొని ఉండడంతో వీరిద్దరి కలయికలో తెరకెక్కుతున్న ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ కొట్టి హ్యాట్రిక్ నమోదు చేయడం ఖాయమని అంటున్నారు పలువురు బాలయ్య ఫ్యాన్స్. అసల్ మ్యాటర్ ఏంటంటే ఈ మూవీలో మెయిన్ విలన్ గా సీనియర్ నటుడు శ్రీకాంత్ నటిస్తున్నట్లు టాక్. ఈ సినిమాలో ఆయన పాత్ర ఎంతో వైలెంట్ గా ఉంటుందని, గతంలో యుద్ధం శరణం మూవీలో విలన్ గా నటించిన శ్రీకాంత్ ఈ మూవీలో కూడా తన ఆకట్టుకునే నటనతో ఆడియన్స్ ని అలరించడం ఖాయమని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే గతంలో బాపు దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీరామరాజ్యం సినిమాలో బాలయ్య శ్రీరాముడి పాత్ర చేయగా శ్రీకాంత్ లక్ష్మణుడిగా నటించారు. ఆ విధంగా అందులో బాలయ్య తమ్ముడిగా నటించిన శ్రీకాంత్ ఇప్పుడు బోయపాటి మూవీలో విలన్ గా మారని అంటున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే. ఇది రోజు ఫిలిం అప్డేట్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సి6 న్యూస్.